వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఉత్తరాంధ్రను ప్రభావితం చేసేటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ, ఆయనపై మృణాళిని కొడుకు అయినటువంటి నాగార్జున కూడా నిలబడడం జరిగింది. మొత్తానికి ఇక్కడ హోరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఈ యొక్క ప్రజలు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, స్థానికంగా ఎమ్మెల్యే ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు, మనం ప్రజల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే ప్రజలకు మంచి జరుగుతుంది, మంచి పరిపాలన అందిస్తారనుకుంటున్నారు? జై జగన్. జగన్ గారు వస్తే కొద్దిగా కొత్తగా మార్పు రావాలని మార్పు కాలు కోరుకుంటాను ప్రజలందరూ. తర్వాత ఏంటి, ఇక్కడ బత్సత్యనారాయణ గారు చీరుపల్లి మొత్తం డెవలప్మెంట్ చేశారు బాగాను, అందువల్ల ఇక్కడ ప్రజలు కూడా బత్సత్య గారికి ఎన్నుకుంటారు. అలాగే బెల్లాన చంద్రశేఖర్ గారికి ఎంపీగా ఎన్నుకుంటారు. రాజుగారు మనకేమి చేయలేదు, మినిస్టర్ కేంద్ర సెంట్రల్ మినిస్టర్ అయ్యి కూడా మన ప్రత్యేక హోదా కానీ దాని గురించి ఎవరు పోరాడలేదు. అలాగే మనకు వచ్చారనుకోండి జగన్ గారు వస్తే మొత్తం మనకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే ప్యాకేజ్ అవన్నీ మాకు వస్తే నమ్మకం ఉంది. అందుబాటులో మాకు 24 అందుబాటులో ఉండి బెల్లం చంద్రశేఖర్ గారు, బొత్స సత్యనారాయణ గారు కష్టమైన సుఖమైన వాళ్ళు మాకు ఇచ్చేస్తారు. అంటే రాష్ట్రంలో ఎవరు కావాలి? జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వైఎస్ జగన్ అంటే తను వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి బాగా, అంటే ఏంటంటారు, హెల్త్ కోసం బాగా కేర్ తీసుకునేవారు అతనైతే. బట్ అదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తను అంటే పేదవాళ్ళకి బాగా హెల్ప్ చేసేవారు అతనైతే, వాళ్ళ డాడీ పరంగా తీసుకుంటే. అలాగే అతను ఇతను కూడా హెల్ప్ చేస్తారని నేను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి కదా, మీకు తెలుసు కదా అంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగన్ గారు కావాలని కోరుకుంటున్నాము ఈసారి, ఎందుకంటే చాలా అన్నీ పథకాలు అన్నీ పడుతున్నారు. వాళ్ళ ఫాదర్ గారు కూడా ఇంతకుముందు చాలా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు జగన్ కావాలి? చిన్నపిల్లలకు కానివ్వండి, నెక్స్ట్ స్కూల్ అందరికీ శాలరీస్ కాకుండా ఇంకా రిజర్వేషన్స్ అనేది అందరికి కూడా కల్పిస్తారని చెప్పేసి జగన్ రావాలని కోరుకుంటున్నాను అంతే. ఓకే. అంటే ప్రత్యేకంగా ఏమన్నా జగనే కావాలని మీరు ప్రత్యేకంగా అనుకుంటున్నారు? అలా ఏం లేదు, జగన్ గారు వస్తే కొంచెం మంచిది అని అనేసి అనుకుంటున్నాం అంతే. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది, మహిళలకు అభివృద్ధి జరుగుతుంది, అదే మంచి పరిపాలన అందుతుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్ వస్తే మంచిదనేసి అనుకుంటున్నామండి, ఎందుకంటే మహిళల కోసం ఏమైనా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తారనే ఉద్దేశంతో అయితే మేము జగన్ రావాలని కోరుకుంటున్నామండి. అదే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తారని, మా మహిళలందరినీ మేము అంటే కొన్ని కొన్ని అనేవి పథకాలన్నీ పెట్టి మమ్మల్ని అన్ని ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటారనే ఉద్దేశంతో అయితే జగన్ రావాలని అయితే కోరుకుంటున్నామండి. జగనే ముఖ్యమంత్రి అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా, ఈ విధంగా కూడా అంతకన్నా ఎక్కువ ఇంప్లిమెంటేషన్ ఉంటుందని ఉద్దేశంతో అయితే జగన్ రావాలని కోరుకుంటున్నామండి. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి, మరికొద్ది రోజుల్లో 11వ తారీఖు ఎలక్షన్లు కదా, అంటే మీకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? వైఎస్ జగన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతని తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ అమల్లో ఉన్నాయి, అలాగే ఇతను కూడా వాటికి మించి ఇంకా పథకాలని అమలు చేస్తారని కోరుకుంటున్నాం. అది అమలు చేస్తారని అనుకుంటున్నాం. మహిళలకి కొన్ని డ్వాక్రా పొదుపులు అవని లోన్స్ అవన్నీ అతను మాఫీ చేశారు, చేస్తారని అనుకుంటున్నాం. తిరిగి ఇంకా ఏవైనా ఫండ్స్ రావాలన్నా ఏవైనా అతను ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ట్రావెలింగ్లు, ఒక ఆటో అవని ఏదవని బైక్ అవని ఏది వెళ్ళేటప్పుడైనా, ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఉన్న ఇప్పటి వరకు బాగా కేసులు రాయడం అనేది, వెహికల్ రోడ్డు ఎక్కితే చాలు అన్నింటికి కేసులు రాసేసి ప్రతిదానికి రోడ్డు ఎక్కితే భయం. ఇప్పుడు ఎక్కడ ఏ కేసులు ఎక్కడ ఎవరు ఏం రాస్తున్నారు అనేది టెన్షన్ మీద వెళ్ళాల్సి వస్తుంది. అదే అతను వచ్చారనుకోండి ఇలాంటివన్నీ తగ్గుతాయని మేము అనుకుంటున్నాం. జగన్ గారు వస్తే, జగన్ గారు రావాలి, మరి వస్తారని కోరుకుంటున్నాం. అలాగే గృహ నిర్మాణం వరకు అతను ఫండ్స్ ఎక్కువగా ఇస్తారని, ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే
ఇస్తున్నారు, అందులో సగం కమిషన్లు పోతున్నాయి. మన చేతికి వచ్చింది తక్కువే. ఇతనైతే వచ్చింది, అతను ఇచ్చింది మొత్తం మన చేతికి వస్తుందని మేము కోరుకుంటున్నాం. వైఎస్ జగన్ రెడ్డి గారు కావాలి మాకు. ఈరోజు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఫండ్స్ కానీ లేకపోతే డ్వాక్రా మహిళా సంఘాలకు ఫండ్స్ రావడం, అలాగే రుణమాఫీ రైతులకి కూడా ముందుగా పంటలు వేయడానికి ముందుగా కూడా అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి పదంలో పయనించే విధంగా ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది చేస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే పిల్లలు స్కూల్కి పంపిస్తే చాలు, తల్లిదండ్రులకి ఎంతో అమౌంట్ ఇస్తామన్నారు. అలాగే దానివల్ల పేద తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత హెల్ప్గా ఉంటుంది. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డ్వాక్రా మహిళా సంఘాలకి కూడా రుణాలు, అలాగే గృహ నిర్మాణానికి రుణాలు, అలాగే రైతులకి కూడా అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి పదంలో పయనించే విధంగా హెల్ప్ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. అలాగే అంతకుముందు ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు కూడా అన్ని విధ గృహ నిర్మాణానికి అమౌంట్ ఇవ్వడం, అలాగే రుణమాఫీలు గట్రా చేయడం, పావల వడ్డీకి రుణాలు ఇవ్వడం అన్నీ చేశారు. ఆ విధంగా తండ్రి బాటలు కూడా తనయుడు కూడా పయనిస్తాడని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా అతనే ఈసారి ముఖ్యమంత్రి అవుతారని మేము కోరుకుంటున్నాం. అమ్మా, ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, మంచి పరిపాలన అందిస్తారనుకుంటున్నారు? మనకు తెలుగుదేశం కన్నా కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందండి మా పరిపాలన. ఏమో మరి అలాగ మారుతారో తెలియదండి. ఏ కాంగ్రెస్ అంటే మరి చెప్తానండి, వైఎస్ఆర్ కొడుకు వస్తే మంచిది. అది ఒకసారి ఒక అవకాశం ఇస్తే అతనికి మంచిది కదా. ఇక్కడ అదేనిక మరింకేం కాదండి, అందుగురిండే మేము అడుగుతున్నాం. అతను వస్తే బాగుంటుంది అని అనేసి వైఎస్ఆర్ కొడుకు రావాల. తాతగారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినాయి, కొద్ది రోజులు అయితే ఇప్పుడు ఓట్లు ఎవరికే పోతున్న ఓటు, ఎవరు ముఖ్యమంత్రి కావాలి? వైఎస్ఆర్ మనకి ఈ మయాన్నే చంద్రబాబు వచ్చారు కదా, ఆయన మళ్ళా కొత్తగా ఆయన వస్తారు కాబట్టి ఆయన కేద్దామని. ఇక్కడ స్థానికంగా ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎమ్మెల్యే సత్యనారాయణ బొత్స. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ వస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీరికి ఎవరు వస్తే మంచి పరిపాలన సాగుతుంది అనుకుంటుంది? రాష్ట్రంలో ఈరోజు మరి గత 10 ఏళ్ళగా పాలన చూసాం. 10 ఏళ్ళ పాలనలో జనాలు విసిగెత్తిపోయి మరి ఆ టైంలో విభజించినటువంటి కార్యక్రమం కూడా జరగడం వలన జనాలు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మే గెలిపించి 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారనే ఒకే దృఢ సంకల్పంతో ఆయనకు ఆ రోజు పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా తూచా తప్పకుండా ఏ వర్గానికి ఏం కావాలి, ఎవరికి ఏం చేస్తే బాగుపడతారు, ఎవరు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, ఫ్యూచర్లో ఎవరికి ఏం కావాలనే ఆలోచనతో ఆయన కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి, లేదు పెన్షన్లు అయితేనేమి, అనేక రకాలైనటువంటి ఏ వర్గానికి ఏ పథకం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఆయన అన్ని పథకాలు పెడితే మరి అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కిమిడి మృణాల గారు ఒక శాంతమూర్తి, గొప్పదైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బరువైనటువంటి వ్యక్తి ఆవిడ. ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఓడిపోతారనుకున్నా, ఏ రకాలు అనుకున్నా, ఎంతమంది ఎన్ని విధాలుగా అనుకున్నా మా గెలుపు ఖాయము తథ్యం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నిలబడినటువంటి శ్రీమూర్తి ఆవిడ. దానికి తోడు ఆవిడకున్నంత శాంతం ఇంచుమించు ఎవరికి ఉండదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆవిడతో 5 సంవత్సరాలు తిరిగి అన్ని సభలకు వెళ్ళి ఒక్కొక్క సభలో ఎంతోమంది మాకు అది లేదు ఇది లేదు రకరకాలుగా విసిగించినప్పుడు కూడా అంత ప్రశాంతంగా సమాధానం చెప్పినటువంటి శ్రీమూర్తి ఆవిడ. అంచేత ఆవిడ తాలూకా శాంత స్వభావంతో మా నియోజకవర్గంలో రాష్ట్రం ఎలాగో శాంతంగా ఉండనే ఉంది, కానీ మా నియోజకవర్గంలో అత్యధిక ఎక్కువ గొడవలు ఉండేవి. మా పోలీస్ స్టేషన్ కానీ ముఖ్యంగా మా మండలం అయితే విపరీతం. మాది గొల్లమూలగా నేనైతే నరకమే అనుభవించాను. అంతకుముందు సంవత్సరాలు ఉత్తినే చెయ్యని నేరానికి జైలుకి పంపించడం, చెయ్యని నేరానికి తగువులు, చెయ్యని నేరానికి కంప్లైంట్లు, ఈ విధంగా సాయంత్రం ఊళ్ళో ఉండలేని పరిస్థితి, ఒక్కొక్కరు పెట్టి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యే గారు వచ్చి నాకు ఏం చేశారంటే, నాయన పగల అనేవి ఎవరికి పాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు, రాజకీయం వేరు, మన బ్రతుకులు వేరు, ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను ఏదైనా వస్తే అని మాకు పెద్ద భరోసాను కల్పించినటువంటి మహాశ్రీమూర్తి ఆవిడ. నిజంగా
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ ఇప్పుడు ఈ తరగతి కుర్రాళ్ళందరికీ భరోసా కల్పించినటువంటిది, ఉద్యోగాలు కల్పించినటువంటి వారు, పారిశ్రామికవేత్తలను తీసుకురావాల్సిన శక్తి ఆయనలోనే ఉంది. ఆయనే మహాజ్ఞాని, ఆయనే ధైర్యవంతుడు, అతనే సీఎం కావాలని పదే పదే కోరుకుంటున్నాం. అన్న నమస్తే. ఈరోజు మీరు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి, కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా, ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చీపురుపల్లి నియోజకవర్గంలో మీకు ఎవరు అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు? టీడీపీ రావాలి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, నెక్స్ట్ జరుగుతారని ఆలోచిస్తున్నాం. ఆయన సరే, మళ్ళీ ఆయన రావాలి, సీనియర్ నేత చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళు సీనియర్, అన్ని రకాలు తెలిసిన ఆయన, ఏదైనా ముందు చూపు ఉన్న ఆయన, అన్నీ ఆయన చేస్తాడని అనుకుంటున్నాను. ఏదైనా ఒక చేశాడంటే అది ఒక 10-2-3 తరాలకి యూజ్ అయ్యేటట్టు చేస్తాడు ఆయన, అందుకే ఆయన రావాలని కోరుకుంటాను. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.